हाय हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। इवाल्टि मन रेसिपी पनीर कैप्सिकम करी चपाती चाला टेस्टी उंटुंदी। फ्रेंड्स मीरु ओकसारि ट्राई चेयंडि। कोत्तगा मा चैनल चूसे वारु मुंदुगा सब्सक्राइब चेसुकोंडि, अलाने बेल बटन क्लिक चेयडं मर्चिपोकंडि। मुंदुगा वच्चेसि स्टव् मीद कड़ाई पेट्टि कोत्तगा आयिल् वेसि पनीर मुक्कलनु लैट् गा वेयिंचुकोवालि। ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. తర్వాత అలానే క్యాప్సికమ్ ముక్కలుగా కట్ చేసుకొని మళ్ళీ కడాయిలోకి వేసి లైట్గా వేయించుకోవాలి. ఏ వంటైనా సరే ఫ్రెండ్స్, మనం ఒకసారి చేసి చూస్తేనే టేస్ట్ తెలుస్తుంది. ఇలా వేయించుకొని మరో ప్లేట్లోనికి తీసుకొని ఉంచుకోవాలి. తర్వాత కడాయిలో సరిపడా ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలానే కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 లవంగాలు, 1 ఇలైచి, కొద్దిగా చెక్క వేసి కలిపి మూతబెట్టి సిమ్లో బాగా మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు సరిపడా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కారం సరిపడినంత, సాల్ట్ సరిపడినంత, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, బ్లాక్ పెప్పర్ పౌడర్, అలానే పెరుగు 1 గరిట వేసి బాగా కలిపి మరో 2 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ క్యాప్సికమ్ ముక్కలను వేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 100 ml వాటర్ వేసి మరో 3 నిమిషాల పాటు బాగా మరగనివ్వండి. అప్పుడు క్యాప్సికమ్ పన్నీరు కర్రీ ఇలా గుజ్జులాగా తయారవుతుంది. అప్పుడు రోటీస్లోనికి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.